స్టాచ్యూ నేమ్ వచ్చేసి ఈక్వల్ స్టాచ్యూ, అందులో ఉండే స్వామి పేరు వచ్చేసి చిన్నజీఆర్ స్వామి. అయితే బ్రో ఫస్ట్ నన్ను ఆడికెళ్ళి చూసి లైన్ లో ఉండే మధ్యకి వెళ్ళి దొంకి వచ్చిందండి బ్రో నన్ను చూసి. సో గైస్ ఈడికెళ్ళి చూస్తుంటేనే ఒక విజువల్ కి మొత్తం బూజ్ బాంబ్స్ వస్తున్నాయి. సో గైస్ ఫైనల్లీ సో హలో గైస్ నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాన్సర్ చింటూ, ఐఎమ్ హియర్ విత్ అనదర్ స్పెషల్ బ్లాగ్. సో గైస్ అందరికి నమస్తే. సో గైస్ ఇది నీ వ్లాగ్ లా ఒక మంచి టెంపుల్ చూపించబోతున్నా. సో రీసెంట్ లో మన శంషాబాద్ అవతల ఒక కొత్త టెంపుల్ ఓపెన్ అయింది. సో ఆ టెంపుల్ పేరు మొత్తం నేను డీటెయిల్స్ అన్ని చెప్తా. సో మీ చెప్పే ముందు ఒకసారి నా సెటప్ మీకు చూపిస్తా, కొత్త మైక్ తీసుకున్నా, ఒకసారి చూడండి. సో టంటడాన్. సో గైస్ ఇదైతే మైక్ నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా, బోయా మైక్ అని ఉంటుంది ఇది. సో ఇదైతే నా స్టాండ్, నా ఫోను అండ్ ఈ సెటప్ తోనే నేను ఫస్ట్ టైం వ్లాగింగ్ చేస్తున్నా. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఎందుకు అంటే ఈ సెటప్ తో యాక్చువల్గా నేను ఎప్పుడు నార్మల్ నేను ఫోన్ లో ఇస్తా 90% నేను గింబల్ వి యూజ్ చేయా, ఏదో 10% యూజ్ చేస్తా. సో అలాంటిది ఈ నాకు ఈ మైక్ వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏ బ్లాగ్ తీయాలి ఏ బ్లాగ్ తీయాలి అని చెప్పి. సో ఇప్పటికైతే నేను మాట్లాడేది కూడా ఇప్పుడు సో మొత్తం మైక్ లోనే వస్తుంది. సో ఒక్కసారి నేను బయటకి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తా టెంపుల్ వి గైస్, ఓకేనా? సో గైస్ నేను చెప్పిన టెంపుల్ వచ్చేసి శంషాబాద్ అవతల స్టాచ్యూ అని చెప్పిన స్టాచ్యూ నేమ్ వచ్చేసి ఈక్వల్ స్టాచ్యూ, అందులో ఉండే స్వామి పేరు వచ్చేసి చిన్నజీఆర్ స్వామి. చిన్నజీఆర్ స్వామి గురించి నేను ఒక 2-3 తెలుసుకున్నా. సో అవి మీకు డీటెయిల్స్ గా చెప్తా. సో ఈ యాక్చువల్గా నేను ఈ బ్లాగ్ ఎందుకు తీసుకున్నా అంటే గైస్ రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ వచ్చి నరేంద్ర మోడీ సార్ వచ్చి మనకి ఓపెన్ చేసిండు ఈక్వల్ స్టాచ్యూని. సో అందుకే చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసిరు. సో పబ్లిక్ ఇట్లా ఫుల్ రష్ ఉందంట అక్కడ. సో మనకి ఎంట్రీ వచ్చేసి నో పాస్ అంట, సో ఫ్రీ ఎంట్రీ అంట, ఇంకా ఫుడ్ ఇట్లా అక్కడ పెడుతున్నారంట. సో గైస్ వెళ్దాం మనం. అన్న ఇంకేమైనా చెప్పాల్సుకున్నాం? ఇంకేం లేదన్న, స్టేడియం చూస్తూనే ఉండండి. ఈ బ్లాగ్ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే మేబీ ఈ బ్లాగ్ ఇంతవరకు ఎవరు తీయలేరు, మేబీ నేనే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినప్పుడు ఒక్కటి రాలేదు, అంతా న్యూస్లలోనే ఉంది. సో నేను ఈ బ్లాగ్ని తీసుకున్నా గైస్, అట్లనే వెయిట్ చేయండి, మేము మొత్తం చూపిస్తా. ఇంకా అసలు మిస్టరీ ఏముందో మొత్తం మీకు క్లియర్ క్లారిటీ చెప్తా అక్కడికి వెళ్ళినాక, ఓకే గైస్? సో గైస్ చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము రెడీ ఇట్లా అయిపోయినాం. బయలుదేరుతుంటే మన బాయ్ని ఫస్ట్ ఇంట్రోడ్యూస్ చేయాలి. ఇమ్రాన్ బాయ్, హై బోలో బాయ్, మన బజరంగ్ పైల్వాన్. సో అన్న వాళ్ళు మన ఇంటి దగ్గరనే ఉంటారు. యాక్చువల్ మేము బయలుదేరి మేము టెంపుల్కి వెళ్తుంటే బాయ్కి ఇద్దరు జారంటే అసలు టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్తే ఓకే బాయ్ అమ్మ ఇవి ఆర్ అని చెప్పి అన్న చెప్తే సో వెయిట్ చేసాం. అందుకే కొద్దిగా లేట్ అయింది గాయ. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ అయితే ఉంటుంది వీడియో. అన్న కబితో చలో అన్న వాళ్ళు ఫస్ట్ టైం అంట మా ఇంట. చలో వెళ్ళిపోదాం మనం అడుగుయి. చాలా థ్రిల్ ఉంటాయి ఎందుకంటే మన బజరంగ్ పైల్వాన్ ఏం నవ్వుపిస్తాడు తెలుసా, మస్తు మజా చేస్తాడు. చూద్దాం ఈ బ్లాగ్ లో మొత్తం ఎంత నవ్వుపిస్తాడో. ఓకేనా గాయ, చూసాను ఉండని. సో గాయస్ మనం అయితే వచ్చేసాం. సో పార్కింగ్ ఈ ప్లేస్ ఇదే అంట. మీకు కొద్దిగా చూపిస్తాను నేను, అంటే ఇక్కడ నుంచి దూరం నుంచి. సో ఇది చూసుకున్నట్టయితే ఇదంతా పార్కింగే, చాలా రష్ ఉంది. చూసిరు కదా, కనబడుతుందా మీకు ఇక్కడ నుంచి? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సింది. సో చాలా చిన్నగా ఉంది ఇక్కడ నుంచి అయితే. సో పార్కింగ్ అయితే వేసాం మనం బైక్ని ప్రస్తుతానికి. సో గాయస్ ఇప్పటికైతే బైక్లు అయితే పార్కింగ్ చేసినాం. చలో అన్న పోదాం మళ్ళీ లోపలికి. ఈడికెళ్ళి ఒక 2 కిలోమీటర్లు నడవాలంట, పైదల్సి వెళ్తేనా? సో గాయస్ ఓకే 2 కిలోమీటర్ అయితే మనం వాక్ అయితే కొడదాం. గాయస్ ఇప్పటికైతే మేము నడవడం ఎందుకు అని చెప్పి ఆటో మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఒక ఆటో మాట్లాడితే 2 మంత్స్ రెడీ చెప్పిండు అన్న, రీజనబుల్ చెప్పిండు. ఫ్రీ నుంచి అడగా నడుచుకుంటూ పోయినాం అనుకో, అంటే నడవాలని మాకే ఉంది కానీ మళ్ళీ చెమట అవుతాం, ముందు ఎర్ర ఎండ కొడుతుంది. ఈ టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 1:30 అవుతుంది. ఎందుకు ఇబ్బంది ఉండద్దు, డూ స్మార్ట్, రెండు హార్డ్ వర్క్, పోతే 10 రూపాయలు, కాకపోతే నడుచుకుంటేనే ఇప్పిద్దామని నాకు ఉండే కానీ నేను చెప్తున్నాక మళ్ళీ అలసిపోతా అని చెప్పి ఇప్పలే. సో ఇక మేము ప్రస్తుతానికి ఆటోలో బయలుదేరుతున్నాం. అవనా గుడికి ఏమన్నా స్పెషాలిటీ ఉందా అన్న? ఇక్కడ నుంచి వెళ్ళాలా అన్న? స్పెషాలిటీ ఎవరితే ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్తుంది మాకు అంటే ఏమన్నా. సో ఓకే గైస్ రన్నింగ్ అయితే ఉంటుంది. చూసినట్టయితే ఇవాళ సాటర్డే కాబట్టి చాలా ఫుల్ రష్ ఉంది, వీకెండ్ కాబట్టి. అన్న వెళ్దాం లోపలికి. సో ఎక్సైటెడ్ అన్న? సో ఎక్సైటెడ్ అంటే అన్న ఎంట్రీ మెయిన్ ఎంట్రీ ఇదేనా అన్న? ఏమో మనకైతే వెళ్ళదు, ఎంట్రీ అయితే ఇస్తున్నాం మనం.
ఏమైందన్నా వద్దనరు వడ్లేసి ఎక్సైట్మెంట్ అయితే గైస్ మీకు రెండు మూడు మాటలు చెప్తాను కదా ఆ స్టాచ్యూ ఉంది కదా స్వామిది ఆ స్వామిది ఇంకా సో చిన్న చిన్న జిఆర్ స్వామి దేహం ఇప్పటికీ కర్ణాటకలో ఒక టెంపుల్లో ఉందంట సో నేను యూట్యూబ్లో సర్చ్ కొట్టి చూస్తే ఇప్పటికీ అలానే ఉందంట స్వామివారిది దేహం స్వామివారి దేహం ఇప్పటికీ ఉందంట అక్కడ కర్ణాటకలో సో గాయ్స్ ఫుల్ రష్ అవుతుంది చాలా అంటే చాలా రష్ ఉంది సో మెయిన్ గేట్ వచ్చేసి సార్ గేట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్ సో గాయస్ అక్కడ నుంచి వెళ్ళాలంట పబ్లిక్ అయితే ఫుల్ రష్ ఉంది రష్లో రష్ ఇక మనం ఎట్లయినా సరే ఈ రష్ని దాటుకొని మనం మీకు ఇది ఎంట్రెన్స్ ఇందులో లోపలికి వెళ్ళాలి మనం సో అది ఎంట్రీ అక్కడ నుంచి అక్కడ దాకా ఉంది పబ్లిక్ది ఇప్పుడు మనం ఎట్లా ఎట్లా ఎట్లానా ముంగడ్ నుంచి పోవాలా మనం సరే పోదాం ఇక్కడ మనకి వచ్చినట్టయితే ఫస్ట్ టైం బ్రదర్స్ అయితే మీట్ అయ్యారు సో ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు పెద్ద గోల్కొండనా అచ్చా మీరు ఫస్ట్ టైం రావడం ఇది ఫోర్త్ టైమా అరే అరే పోయిరా ఇప్పుడు పోతురా లోపలికి పోతురు ఇప్పుడు పోతురా చలో మనం అందరం కలిసి పోదాం సో గాయస్ మనకైతే ఒక టీం అయితే దొరికింది లోపల కోనికే మనం వెళ్దాం సో గాయస్ వచ్చేసి అయితే ఒక పది నిమిషాలు అవుతుంది ఏడెళ్ళ పడ్డం అందరం ఉన్నాం మెడికల్ అయితే అసలు జరుగుతూనే లేము అయితే బ్రో ఫస్ట్ నన్ను ఆడికెళ్ళి చూసి లైన్లలో ఉండే మధ్యకి వెళ్ళి దుంకి వచ్చిందండి బ్రో నన్ను చూసి ఇంకా బ్రో బ్రో ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రో ఈ టెంపుల్ ఇది ఇక్కడ అంటే ఓపెనింగ్ కాదు అంటే కన్స్ట్రక్షన్ నేనైతే 2016 లో స్టార్ట్ అయిందంట అంతేనా ఫోర్ ఇయర్స్ అవుతుందంట సో కరెక్ట్ 2016 లో స్టార్ట్ అయింది ఓకే నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేసింది కదా రైట్ రైట్ పెద్ద గ్రాండ్ గా అయిందా అచ్చా ఓకే రేపు లాస్ట్ క్లోజ్ అయ్యా టికెటా అంటే ఇప్పుడు ఫ్రీ ఓఫో చూసినా మనకు తెలి మనకి అంటే అప్పటికి నేను చెప్పిన ఫ్రీ ఉందని చెప్పి ఎంట్రీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఎల్లుండి నుంచి అంటే మేబీ 14th ఫిబ్రవరి 14th నుంచి ఈచ్ వన్ ఒక్కరికి 800 అయ్యా ఒక్కరికి 800 అంట టికెట్ మన అదృష్టం మంచిగా ఉంది కానీ నలుగురం వచ్చేసినాం పైసలు అయితే వస్తే వెళ్ళిపోతాయి వాళ్ళకి ఓకే అట్లా మధ్య రావాలి మధ్యలో రావదు అంకుల్ మనం ఎప్పటి నుంచి వచ్చినాం అంకుల్ మాస్క్ పెట్టుకోడు అంకుల్ ఏమైనా మాస్కే పెట్టుకోడు మాస్క్ లేకుండా ఉంటున్నారు సోషల్ డిస్టెన్స్ ఏడంది సోషల్ డిస్టెన్స్ మాస్క్ పెట్టుకున్నాం కానీ సోషల్ డిస్టెన్స్ లేదంట ఇప్పుడు ఇంకా మళ్ళీ అసలు ఏమో అనుకున్నాం అసలు ఏమో జరుగుతుంది ఇక్కడ అసలు పబ్లిక్ ఇంతగానం ఉంటాను ఎక్స్పెక్ట్ అయ్యలే ఏం రావాలి పోయి ఇంతగానం పబ్లిక్ ఉన్నారు అనుకున్నాను ఇంతగానం పబ్లిక్ అవు భయ్యా సోచా అయితే పబ్లిక్ పబ్లిక్ పోతే వీకెండ్ ఇంకోటి రేపటికి లాస్ట్ అంటే ఎల్లుండి నుంచి బాగా పర్సన్సే ఏక ఆద్మికి 800 రూపాయలకే ₹800 మేబీ పోయిపోలా ఇంకా ఈ బ్లాగ్ ఎంత పెద్దగా అవుతుంది అని చెప్పి నాకు భయం అవుతుంది సో నేను షార్ట్ లోనే చూపిస్తా ఈ బ్లాగ్ మొత్తం కాబోతే పోయా హాయ్ చెప్పు కాకా హాయ్ మంచి హాయ్ ఏం పేరు కాకా నీ పేరు నాగేశ్వరరావు అప్పటి నుంచి ఇక్కడ మాకు నీడ దొరికింది అది కొంచెమే ఉంది ఇందులో ఎంతమంది పడతారో తెలియదు ఈ నీడలా ఏమంటావు భయ్యా అంతే భయ్యా ఎండ అయితే కొట్టి కొట్టి చంపేస్తుంది సో ఇక చూసుకున్నట్టయితే మనం ఎంటర్ అయితే అయిపోయినాం లోపలికి ఇక్కడ నుంచి ఇంకెన్ని గల్లీలు మళ్ళాలో తెలియదు సో చూసుకోండి అక్కడ నుంచి ఇదంతా లైనింగ్ ఉంది మొత్తం లైన్ ఉంది ఎక్కడి నుంచి అక్కడ దాకా సో గాయస్ అదంతా చూసుకుంటే మనకి ఎట్లుందంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ లాగా ఉంది కానీ ఆర్టిఫిషియల్ కాదు ఇదంతా రియాలిటీ చూసుకున్నట్టయితే సో గాయస్ ఇడికెళ్ళి చూస్తుంటేనే ఒక విజువల్కి మొత్తం గూజ్బంప్స్ వస్తున్నాయి అంటే అంత హైలెట్ అంత హైట్గా సో అయినా మీకు ఇంకా రెండు మూడు చెప్పామనుకున్నా సో గాయస్ అయితే చిన్న జీవర్ స్వామిది ఆలయం ఎట్లుందంటే ఇప్పుడు మన హైదరాబాద్లో చార్మినార్ ఎట్లా చార్మినార్ గోల్కొండ
ట్యాంక్ బండ్ ఇట్లానో. సో ఇప్పుడు వి వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్ స్టాచ్యూ. సో మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ జనరేషన్లో ఇలాంటిది ఒకటి వచ్చిందంటే. మనకి ఏమంటారు స్టాచ్యూ. సో క్లోజింగ్ టైమింగ్ బి అయ్యిందంట మాకు. క్లోజా గైస్ క్లోజ్ టైమ్ అయిందంట. అందరినీ ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి పంపించేస్తారు. మేమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అన్నా ఎయిట్ నుండి చూసుకున్నాడు అయితే మేము లోపలికి వెళ్తున్నాం. లోపలికి అయితే ప్రయాణం ఇస్తూనే ఉన్నాం లోపలికి. ఇంకా లోపలికి ఫాస్ట్ ఫాస్ట్గా నొక్కేస్తారు అందరినీ పబ్లిక్ని, ఎందుకంటే క్లోజింగ్ టైం అయిందంట. సో గైస్ ఇదంతా ఎంట్రెన్స్. గుడి టెంపుల్ వచ్చేసి మొత్తం 100 ఎకర్స్లో ఉందంట. సో గైస్ వచ్చేసినాం దగ్గరికి అయితే 100 మీటర్స్. అసలు దమ్మ ఆడతా లోపలికి ధనాన నొక్కేసుడు వల్ల మేము ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడం వల్ల. సో దగ్గరికి అయితే వచ్చేసినాం. 50 మీటర్స్ బ్రో. వావ్ చూడండి చూడండి. సో గైస్ ఫైనల్లీ వి రీచ్డ్. ఇక్కడ ముత్తుకుంటున్నారు గాయస్ ఇయోద్దని. హాయ్ బ్రో. యా సో గాయస్ చూస్తారు కదా ఇక్కడ నుంచి చూస్తా అసలు. సో మొత్తం రష్ ఉంది నూకేశ్వరు. అసలు నేను ఏం మాట్లాడాలి నాకు ఏం అర్థమవుతలేదు. మీకు ఎక్కడ చూపించాలో అర్థమవుతలే నాకైతే. మొత్తం నూకి నూకేశ్వరు. సో అయినా సరే మీకు ఇంకా కొద్దిగా చూపించినా ఇంకొద్దిగా చూపిస్తాను లైవ్ లా మొత్తం. నమో నమో నారాయణ. ఓం నమో నారాయణ. తిరుపతి మలయిల్ తిగళుం నాదనే ఎంగల్ పెరుమాళే. సో గైస్ వచ్చేస్తాం. కాకపోతే లోపల అయితే మమ్మల్ని అసలు ఉండనిస్తలే లేరు. నూకేశ్వరం ఫుల్ పబ్లిక్ రష్లా. సో ఇంట్లో చూసుకున్నట్టయితే మీకు మొత్తం కనిపిస్తుందని అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి నేను ఫ్రెండ్ సైడ్ పోయినాక మళ్ళీ క్లారిటీ చూపిస్తా. ఒకసారి అయితే పబ్లిక్ని రష్ని మొత్తం చూపిస్తా. నేను యాక్చువల్గా నేను ఈ సెటప్ అంతా చూసినప్పుడు అయితే నేను ఏమంటున్నా అంటే ఆర్టిఫిషియల్ అనుకున్నా, కాదు మొత్తం రియాలిటీ. బా చూసే మాత్రం ఒకసారి విజువల్ అంతా ఉంటారు మీరు, మీకు అర్థమవుతుంది. సేమ్ బాహుబలి సెటప్ లాగానే ఉంది. ఇక పబ్లిక్ అయితే చీమల్లా కనబడుతారు ఆ నుంచి ఒక లైన్ మొత్తం అని అట్లనే. ఇక్కడ ఇక్కడ మొత్తం అక్కడ వైట్ కలర్ కనబడుతుంది. ఆడ బ్లాక్ కలర్లో ఆ వైట్ కలర్ షీట్లో మొత్తం ఎంట్రెన్స్. ఆడికెళ్ళి స్టార్ట్ అయినా మేము యాక్చువల్గా అట్లా తిరిగి వచ్చాం. మన బండి కనిపిస్తుందా? చలో భయ ఆజో సబ్జన్ ఆజో డౌరం. సో అన్న ఫైనల్ అయితే వచ్చేసినాం. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం. ఆరు భయ కైసా లాగరా యాస దేఖతో విజువల్ కైసా బోలో. ఓ భయ కైసా లాగరా అభితో క్యాతో ఆగయా కైసా ఎక్స్పీరియన్స్ కైసా. అరే గాయస్ లిటరలీ చెప్తున్నా మీరు అంటే వీడియోలో చూసాడేమో కానీ ఒక్కసారి మీరు లైవ్లో వచ్చారు అనుకో మీకు అప్పుడు అర్థమవుతుంది. మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే ఎల్లుండి నుంచి ఫిబ్రవరి 14 నుంచి ఏక ఆత్మీకు 800 రూపాయలు టికెట్ అంట. ఏక ఆత్మీకు అంటే నా తరఫు నుంచి 800 సేవ్ చేసుకున్నా అని చెప్తున్నావు. అట్లా ఏం లేదు బాయ్. కానీ ఎట్లయితే వచ్చినాం మనం అందరం అయితే సపోర్ట్ చేసుకున్నాం. సో కొన్ని స్లోమో షాట్లు చూపిస్తా ఫ్రెండ్ నుంచి. ముంగడు పోతే ఫోన్ అయితే గుంజేసుకుంటారు. బ్లాగ్ అన్నా సరే ఏమైనా సరే తీసుకుంటే రమ్ములేసా అంటారు వాళ్ళు అయితే డైరెక్ట్. సో గైస్ కొన్ని స్లోమో షాట్లు నా తరపు నుంచి ట్రై చేస్తా చూపించడానికి. చూసి ఎంజాయ్ చేయండి. మీతో ఏమన్నా ఉంటే కిందికి పోయినాక మాట్లాడతా గైస్. సో యాక్చువల్గా మీకు అక్కడ గుడి కనబడుతున్నట్టు ఉంది. సో అక్కడ గుడి ఫస్ట్ అదేనంటే టెంపుల్. ఆ టెంపుల్ ఫస్ట్ ఉండే అంటే ఇక్కడ ఫేమస్ ఈ ఏరియాలో అక్కడ అక్కడ టెంపుల్ కనిపిస్తుంది మీకు ప్రజెంట్గా. అక్కడ టెంపుల్ ఉన్నందుకు అండ్ ఇక్కడ 100 ఎకరస్లో ఇది మొత్తం నిర్మించారు చిన్న జిఆర్ స్వామి. సో చూసారు కదా మొత్తం ఫుల్ రష్. సో గాయ చూసారు కదా మొత్తం అయితే అసలు ఉండనిసరే లేరు మనకి ఇక్కడ మొత్తానికి. అయితే ఏదో నా తరఫు నుంచి అయినా కాడికి మీకు చూపించిన ఇంకా మీరు చూడాలనుకుంటే లైవ్లో రండి ఒకటిసారి. సో రాడానికి పబ్లిక్ అదే ఉంది వెళ్ళడానికి అదే పబ్లిక్ ఉంది. అసలు రష్ అంటే రష్. ఇంకోటి క్లోజింగ్ టైం అయింది ఇక్కడ. సో గైస్ టూ మచ్ అంటే టూ మచ్ అసలు ఒక్క నిమిషం బిల్ ఇవ్వడానికి ఇస్తలేరు. ఫటాఫటా పంపిస్తారు.
సో గాయ్స్ ఇటు నుంచి క్లోజ్ అయిపోయిందంట మళ్ళా ఇగో ఇంకొక వే ఇదే ఇది మెయిన్ ఎంట్రెన్స్ టైప్ సైడ్ చూపిస్తారు సో మళ్ళా మేము అయితే అటు వెళ్తున్నాము आओ भैया अपन का गाड़ी है किधर है बिना चप्पल के चलना है मंदिर को आया अपन मंदिर को आया भैया चप्पल किधर छोड़े अपन अपन भैया चप्पल मल्ला और ना चप्पल होते ना गुड़ी काड़ा मल्ला मोने पैसे बैठी गाइस इपड़कते इक फिनी अभी నేను ఇక్కడ ఏం చెప్పలేకపోతున్నా ఎందుకంటే నాయిస్ కాన్సిలేషన్ ఎట్లుందంటే మొత్తం లబలబలబలబా వాయిస్ క్లారిటీ లేదు సో థాంక్యూ బ్రదర్స్ మా ఇంటి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు థాంక్యూ సో మచ్ స్టోరీ పెట్టండి బ్రో నేను యాడ్ స్టోరీ కొడతా థాంక్యూ సో మచ్ సో గాయస్ మన వెహికల్ దగ్గరికి వెళ్ళాక నేను అక్కడ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం వీడియో మొత్తం క్లోజ్ చేసా సో గైస్ ఇక్కడ మల్లకి ఫాలోవర్స్ స్టార్ట్ దొరికారు చూడండి సో గైస్ అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా మేము ఫస్ట్ ఏడైతే ఎంట్రెన్స్ లో మేము చెప్పులు వదిలేసాము మళ్ళీ ఒక 4 కిలోమీటర్ చుట్టుముట్ట తిరిగి మళ్ళీ చెప్పులు కోసం మళ్ళీ ఒక కిలోమీటర్ లోపలికి వచ్చాం మళ్ళీ ఇక్కడ చెప్పులు వేసుకొని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతాం యాక్చువల్గా మా చెప్పులు ఎవరన్నా లేవు పట్టేశారు అనుకున్నాం కానీ మా చెప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయినాయి చెప్పులతో యాచే ఎవరు కొట్టేయలేరు అంటున్నా అన్న ఇప్పుడు ఎటు ఇటు అవి ఇద్దరు జానా సో ఇగో మన గెలిచిన బాయ్స్ ఇట్లా వింటారు సో థర్డ్ రౌండ్ సో అన్న క్యా లోటు లేకుంది ఇక్కడ చూసినట్టయితే ఫుల్ రష్ ఉంది సో ప్రస్తుతానికి నాది బి అయిపోయింది కొంచెం పెట్టుకొని పెరిగేసుకొని తింటే కదా నేను బి తిన్నాక వీడియో స్టార్ట్ చేస్తా సో గాయస్ మేము ఫుడ్ బి తినేసినాం అంటే ఇక్కడ ఉప్మా పెట్టిర్రు అన్నదాన కార్యక్రమంలో మేము బి పాల్గొన్నాము మేము బ్యాక్ సైడ్ నుంచి రోడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఇందాక ఫ్రెండ్ నుంచి వచ్చినాం కదా ఇక వెళ్ళిన తర్వాతకి ఆ వీడియో ఇన్ఆఫ్ చేసాం వీడికి సో గాయస్ అక్కడ కనబడుతుంది కదా మేము ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడక్కడ నడుచుకుంటూ వచ్చినాము దగ్గర 3 కిలోమీటర్స్ నడిచినాము ఇంకా 2 కిలోమీటర్ నడవాలంట ఎవరికి చదువుపోయా 3 కిలోమీటర్ సైన్స్ ఉన్నాం 3 కిలోమీటర్ అంట ఇంకా ఆవిడ ఇంకా తిన్ మెయిన్ రోడ్ రావాలంటే ఆవిడ 3 కిలోమీటర్ నడుచుకుంటా ఓడి దేవుడా ఇప్పుడైతే అక్కడి నుంచి 3 కిలోమీటర్ ఇటాక వచ్చినాము అట్లా 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 ఎగ్జాక్ట్లా ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్ పోవాలి और कितना दूर हम पलान 3 किलोमीटर पलान है और इनका 3 किलोमीटर मन नडसकोटे काय ना उपमा काय ना चलना पड़ता फिर तो फिर कितना किलोमीटर चलना पलान चार टाइम काय है 8 किलोमीटर भाई अपन तो 3 तो गाइस चूसेरो नने मारा ना ना भाई काय है अपन పార్కింగ్ మీద మన గాడీ పే ఆ అమ్మా బండ్ల కాడ కొంచెం ఆరు కిలోమీటర్లు ఎంత అంటే ఇంత గలీజ్ అనుకోవాలి అసలు లిటరల్లీ అసలు పోయేటప్పుడు అయితే ఆటోలో పోయినాం మనం ఇష్టపడితే 6 కిలోమీటర్లు నడిచినాం తక్కువ దూరం లేదు నాయన స్వామి ఏం స్వామి ఏంది ఇది ఆరు రూపాయలు ఫిర్ కపితో ఆయింగి 800 రూపాయలు సో గాయస్ ఆ బ్లాగ్ మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నా సో బ్లాగ్ మొత్తం నచ్చినట్టయితే బయట క్యాకర్నా నచ్చినట్టయితే లైక్ మరియు కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్క అండ్ ఇలాంటి మోర్ దెన్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి బెల్ ఐకాన్ పక్క చేసుకోవాలి దనా కొట్టేసాడు అంటారు సో గాయస్ ఉంటాం మళ్ళీ ఈ బ్లాగ్ మొత్తం నచ్చినట్టయితే పక్క మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్ అట్లనే మీ ఇన్స్టా స్టోరీస్ పెట్టుకొని నన్ను మెన్షన్ చేయండి మళ్ళీ నేను మెన్షన్ బ్యాక్ చేస్తాను 100% లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్